నమస్కారం, వెల్కమ్ టు మై షో 1 to 1. బీహార్లో మహాకూటమి ఘన విజయం సాధించింది. నితీష్ కుమార్ ముచ్చటగా మూడోసారి సీఎం పగ్గాలు చేపట్టనున్నారు. ప్రధాని మోడీ పాలనామంత్రం కానీ తనదైన శైలిలో ఇచ్చిన ఉపన్యాసాలు కానీ బీహార్లో ఏమాత్రం పనిచేయలేదు. దీంతో కమలనాథుల్లో అంతర్మధనం మొదలైంది. అటు మహాకూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గ ఫలితాలని సాధించింది. లాలూ నేతృత్వంలోని ఆర్జేడీ 80 స్థానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. మహాకూటమి విజయంతో దేశంలో థర్డ్ ఫ్రంట్కు బాటలు పడనున్నాయా? ఎన్డీఏకు బలమైన ప్రత్యర్థి కూటమి ఏర్పడనుందా అనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ తీర్పు దేశంలో థర్డ్ ఫ్రంట్కు బాట వేస్తుందా అనే అంశంపై మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి 1 to 1 వచ్చారు. నమస్కారం రవి గారు. నమస్తే. సో మొత్తానికి ఒక పెద్ద బిగ్ జోల్ట్ అన్న భావనలో ప్రధానంగా ఎన్డీఏ వ్యతిరేక వర్గాలు బాగా తీసుకున్నాయి. ఎన్డీఏమో తమకు తాము సో ఏదో సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి దాంట్లో కొంచెం అంతర్మథనంలో పడ్డట్టున్నారు. ఏమైతేనే మొత్తానికి అటు ఈ 2015లో అటు ఎన్డీఏకి సంబంధించి 2 పెద్ద షాక్స్ వచ్చాయి. ఒకటి ఢిల్లీ ఎన్నిక, 2వది బీహార్. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ, ఇక్కడ ఒక అంటే ప్రాంతీయ పార్టీ అనడం కన్నా మండల్ పార్టీ. సో కాబట్టి ఒక ప్రధానమైనటువంటి కాంగ్రెస్ యూపీఏ ఎన్డీఏని ఢీకొనలేని స్థితికి వచ్చింది. అది ఒక జూనియర్ పార్ట్నర్గాను, జూనియర్ మోస్ట్ పార్ట్నర్గాను, ఫాలోయర్గాను ఉండిపోయింది. సో కాబట్టి ఇలాంటి కండిషన్స్లో మళ్ళీ ఒక థర్డ్ ఫ్రంట్, ఒకప్పటి నేషనల్ ఫ్రంట్ కానీ లేదా యునైటెడ్ ఫ్రంట్ లాంటిది కానీ ఏదైనా ఒక రూపుదిద్దుకునేటువంటి అవకాశం ఉందా? మీరు ఎప్పటి నుంచో రాజకీయాలని చాలా దగ్గరగా పరిశీలిస్తున్నారు కాబట్టి. సతీష్ గారు, ఇప్పుడు బీహార్ విజయం అనేది ఢిల్లీ విజయం కూడా చాలా పెద్దదే. ఎందుకంటే 3 స్థానాలతో సరిపెట్టుకోవడం సాంప్రదాయకంగా బీజేపీకి బలమైన చోట ఢిల్లీలో. కానీ బీహార్కి వచ్చేసరికి అంతకంటే కూడా మలుపులు కుదుపులు చాలా చాలా ఎక్కువ. ఇక్కడ మొత్తం ప్రధాని ప్రతిష్టనంతా ఫలంగా పెట్టి ఒంటి స్తంభం మేడలాగా భుజం మీద మోసి ప్రచారాన్ని పాకిస్తాన్ వరకు తీసుకెళ్లారు వీళ్ళు. అంటే అమిత్ షా లెక్క ప్రకారంగా దీపావళి పాకిస్తాన్లో జరగాలి. నిజమే కదా. ఇప్పుడు నితీష్ కుమార్ ను మొదట అభినందించిన వ్యక్తి నరేంద్ర మోడీ. ఆయన లెక్క ప్రకారం మోడీ ఏ దేశానికి ప్రధానమంత్రి కావాలనే ప్రశ్న వస్తుంది. ఈయన గెలిస్తే అక్కడ పండుగ చేసుకుంటారన్నాడు ఆయన. గెలిచి గెలవకముందే ముందు ట్విట్టర్ ద్వారా అమిత్ షా అన్నారు. నేను అనేది అదే, అమిత్ షా అన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు. ఆయన కుడి భుజం ముందు మోడీ అభినందించాడు. కాబట్టి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కాబట్టి భారతదేశం అనేది చాలా వైవిధ్య భరితమైన సువిశాల దేశం. ఆసక్తికరంగా ఈ పాటలీపుత్రంలోనే భారతదేశంలో మొదటి మహాసామ్రాజ్యం మగధ సామ్రాజ్యం, మండల సామ్రాజ్యం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే బానిస కుమారుడిగా ఈశ్వరించబడిన చంద్రగుప్త మౌర్యుని ద్వారా మౌర్య సామ్రాజ్యం ఏర్పడినటువంటి చోటు అది. ఎవరో అన్నారు ఇంద్రప్రస్థం పోయింది, పాటలీపుత్రం పోయింది అన్నట్టుగా ఈ రెండింటికి కూడా చాలా చాలా ప్రాధాన్యత ఉంది. మీరు అన్నట్టుగా ఢిల్లీది అదొక ప్రయోగాత్మకమైనటువంటి ఫలితం కింద మనం పరిగణించవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ దాని పుట్టుక కానీ సంచలనం రావడం, మళ్ళీ ఒకసారి వెనక్కి పోయి మళ్ళీ రావడం, ఇదంతా అంటే ఇంత. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కూటమికి, ఆర్జేడీ జేడీయూ ఉన్నటువంటి కూటమికి కానీ లేకపోతే వాటి ఇండివిజువల్గా ఉన్నటువంటి పార్టీకి ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం కానీ సిద్ధాంత భావజాలం కానీ దానికి ఏమీ లేదు. లేదు కదా, అట్లా అంత పునాది. ఇది యాక్చువల్గా ఇది ఏకంగా ఎమర్జెన్సీ తర్వాత వచ్చినటువంటి రాజకీయాల్లోంచి తర్ఫీదు పొందుతూ వచ్చినటువంటి నేతలు వీళ్ళు, నితీష్ కుమార్ కానీ లాలూ ప్రసాద్ యాదవ్ కానీ. అయినప్పటికీ కూడా అనుభవం లేని వ్యక్తి మోడీని ఢీకొన్నాడు. అనుభవజ్ఞులు అంటే ఢిల్లీ ఫలితానికి ఒక విధమైన సంచలనాత్మక ప్రాధాన్యత ఉంటుంది. దేశ రాజకీయాల్లో నూతన ప్రయోగాలకు నూతన శక్తులకు అవకాశం ఉంటుంది. బీహార్ ఎన్నికలకు వచ్చేసరికి ఏంటంటే ఈ దేశ పునాది వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ చైతన్యము, వాళ్ళ శక్తియుక్తులు ఎలా ప్రతిబింబిస్తాయి, ఎలా ప్రతిఫలిస్తాయి అనేది మనకు బీహార్ ఫలితంలో మనకు తెలుస్తుంది. సో బీహార్ను చాలా మంది ఆటవిక రాజ్యం అని, జంగిల్ రాజ్ అంటే నితీష్ అన్నాడు మీది మంగళ రాజా, అక్కడ మనిషిని చంపేస్తే కుక్కతో పోల్చినటువంటి వ్యక్తి మీ కేంద్ర మంత్రిగా ఉన్నాడు, మరి ఎవరిని కుక్క అనాలి ఇక్కడ తెలియడం లేదని ఆయన అన్నాడు. అందుకని ఇప్పుడు దాన్ని జంగిల్ రాజ్ అని అన్నారు, కానీ నిజానికి బౌద్ధ ధర్మం పరిణమిల్లింది అక్కడ. జయప్రకాష్ నారాయణ ఉద్యమం వచ్చింది అక్కడ. ఆ తర్వాత 90లో అద్వానీని అరెస్ట్ చేసింది అక్కడ. ఇప్పుడు మోడీ యొక్క ప్రభంజనాన్ని అరెస్ట్ చేసింది కూడా అక్కడే. అంటే సెక్యులరిజానికి ప్రతి చోట ఒక మలుపు అక్కడే జరుగుతుంది. తప్పనిసరిగా ఇప్పుడు ప్రజాస్వామ్యానికి లౌకిక తత్వం, సామాజిక న్యాయం అనే కోణంలో కనుక మనం తీసుకునేటైతే ఈ సామాజిక శక్తుల పొందిక గణనీయమైన ప్రభావం చూపించేటటువంటి ఒక కేంద్ర బిందువుగా మనం బీహార్ను చూడగలుగుతాం. అంటే పశ్చిమ బెంగాల్, కేరళ,
ఏ విధంగా అయితే వామపక్ష రాజకీయాలకు కంచుకోటలుగా ఉన్నాయో, మీకు బీహార్, ఉత్తరప్రదేశ్ ముఖ్యంగా హిందీ దీంట్లో, అందులో ఉత్తరప్రదేశ్లో ఉన్నీ మలగుళ్ళాలు కూడా ఇక్కడ ఉండవు. బీహార్కి వచ్చేసరికి 15 ఏళ్ళు లాలు ఏకఛత్రాధిపత్యం సాగింది. ఆ తర్వాత 10 ఏళ్ళు నితీష్ కుమార్ బీజేపీతో ఉండి ఇది సరికాదని చెప్పి విడగొట్టుకున్నాడు. విడగొట్టుకున్నా కూడా ఈయన్ని గెలిపించి ఆయన ఓడించారు, అంతకుముందు గెలిపించిన ఆయన. కాబట్టి ఇక్కడ నితీష్ కుమార్ యొక్క రాజకీయ వ్యూహము, సమయోచిత నిర్ణయము మనకు ఒకటి కనిపిస్తుంది. రెండవది, ప్రజలు వీటిని లెక్క చేయకుండా మన మతతత్వం మీద దాడి దాని ముందు ఓడించాలి అనేది. ఓకే, యాక్చువల్గా ఇక్కడ రాష్ట్ర రాజకీయాలకు మాత్రమే పరిమితమైనటువంటి క్యాంపెయిన్ కానీ జరగలేదు. అట్లాగే మ్యాండేట్ తీర్పు ఇచ్చిన దానికి కూడా మనం అందరూ విశ్లేషిస్తున్నటువంటి దాన్ని బట్టి ఒక ద్వేషానికి అసహనానికి ప్రతీక ఇచ్చారనేటువంటి భావన వస్తుంది. ద్వేషము అసహనం అనేది ప్రతి ఇన్సిడెంట్ కూడా బీహార్లో జరిగింది కాదు, నిజానికి ప్రభావితం చేసినటువంటివి అక్కడ దాద్రి దగ్గర నుంచి, లేకపోతే దళితుల మీద దాడి జరిగిన ఫరీదాబాద్ సంబంధించిన అక్కడి నుంచి కానీ, సో మిగిలిన రెస్ట్ ఆఫ్ ది కంట్రీలో జరిగిన ప్రతి చిన్న దాని మీద ఇక్కడ ప్రభావం కలిగింది. కాబట్టి ఇక్కడ నేషనల్ జాతీయ రాజకీయాలని ప్రభావితం చేస్తోంది అనేటువంటి భావన ఎన్నికల సమయంలోనే జరిగింది. సో మ్యాండేట్ కూడా అట్లా వచ్చింది. కాబట్టి ఇది బియాండ్ బీహార్ దాటి దీని ప్రభావం ఉండే అవకాశం ఉంటే ఒకవేళ థర్డ్ ఫ్రంట్ రావడానికి కొంచెం అవకాశం ఉంది అనేటువంటి భావన కలుగుతుంది. సో ఈ రాజకీయాల ప్రభావం దేశానికి ప్రత్యామ్నాయం కలిగించే విధంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందా? సతీష్ గారు, భారతదేశంలో మనం చూస్తే కనుక కాంగ్రెస్ బీజేపీలు రెండు ప్రధాన పార్టీలకు ఎప్పుడు వాటి చుట్టే తిప్పుతూ ఉంటారు. ఇప్పుడు బీజేపీ కూడా చూడండి, ఈ అసహనం వీటిని ఎవరు ఖండించినా మీరు కాంగ్రెస్ ఏజెంట్లు, కాంగ్రెస్కు వీళ్ళకు ఏమిటి సంబంధం? కాంగ్రెస్కు ఇప్పుడు బీహార్కి వచ్చేసరికి కాంగ్రెస్ ప్రధాన పాత్రధారి కాదు, తృతీయ జూనియర్ భాగస్వామి. ఇందాక మీరు చెప్పినట్టుగా మొత్తం విజయంలో వాళ్ళకి 27, అది వాళ్ళ ప్రాణానికి చాలా ఎక్కువ, 3 నుంచి 800 రెట్లు వాళ్ళు విజయం సంఖ్య నుంచి వచ్చినందుకు. కానీ ఆ విషయం పక్కన పెడితే ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయిన పేక మేడలు అయినట్టుగా ఇతరేతర శక్తులు బీహార్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు అన్నట్టుగా మిగిలిన భారతదేశంలో జరిగిన పరిణామాల ప్రభావం బీహార్ ఫలితానికి దారి తీసింది అని మనం అనుకుంటే, బీహార్ ఫలితం మళ్ళీ తిరిగి ఇతరేతర దేశం మీద ఇది ఒక చర్య ప్రతిచర్యకు సంబంధించినటువంటి విషయం. ఎందుకు బీహార్ మీద అంత ప్రభావం చూపించింది అంటే, బీహార్లో అటువంటి శక్తులు ఆ ప్రభావాన్ని వ్యతిరేకించే వాళ్ళు, దానికి గురయ్యే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఒకవైపునేమో ఓబీసీ జనాభా చాలా ఎక్కువగా ఉంది, ఓబీసీలు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు వీళ్ళంతా కలిసి 75% దాకా ఉన్నారు అని మీరు చెప్తూ, ఆ సమయంలోనే రిజర్వేషన్ల మీద మోహన్ భగవత్ గారు ఎందుకు దాడి చేశారు అంటే, ఆ ఓట్లు మనకు ఎట్లాగరా వచ్చే పై ఓట్లను మనం సంఘటన అనే ఒక అది నిజానికి అది జరిగిందో లేదో కానీ ఇది మటుకు అయింది. ఇప్పుడు మిగతా దేశం మీద దీని ప్రభావం ఏంటని చూస్తే, ఈ మోడీ మోత అనే దానికి తిరుగులేదు అన్న భావనకు ఇక్కడ మొదటిసారిగా తీవ్రమైన గండి పడింది. ఢిల్లీలో పడింది ఒక విధమైనది, అయితే ఇది ఇంకా తీవ్రమైనటువంటి ఒక గండి. ఇది సుదీర్ఘ ఒక చారిత్రక నేపథ్యం ఉన్న ఒక గండి. ఈ ఇన్నేళ్లలో 70 నుంచి ఇప్పటి వరకు అప్పుడు బీహార్కు బీజేపీ ముఖ్యమంత్రి రాలేకపోయారు కదా. కాబట్టి ఈ దేశంలో కాంగ్రెస్ బీజేపీ ఘర్షణ పడే రాష్ట్రాలు ఒక 7-8 ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, అస్సాము, ఇట్లా ఇంకొకటి 2 ఉన్నాయి. మిగిలిన అన్ని చోట్ల బలమైన ప్రాంతీయ పార్టీలు, అందులో సామాజిక పొందికలు ఉన్నాయి. అందులో బీహార్ ప్రథమ స్థానంలో ఉంటుంది, అది ఇప్పుడు రుజువైంది. అంటే యాక్చువల్గా అంటే మిగిలిన ప్రాంతీయ పార్టీలు కానీ, లేకపోతే ఇతర మండల పార్టీలు కానీ ఈ నేపథ్యం ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్ బ్యాంక్ మీద ఆధారపడ్డటువంటి, లేదా ఆ వాళ్ళకి రాజ్యాధికారం కావాలనేటువంటి నినాదంలోంచి వచ్చినటువంటి పార్టీలు కానీ, మళ్ళీ అలాగే ఒకవేళ లెఫ్ట్ పార్టీస్ కానీ తిరిగి పోలారైజ్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? నిజం, ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఓట్ బ్యాంక్ అన్న పదం నిజానికి వాళ్ళు కనిపెట్టిన ఒక డిరగేటరీ రిమార్క్. ఓట్ బ్యాంక్ బ్యాంకు లేని ఓట్లు, ఇలా బ్యాంకు లేని ఓట్లు వీళ్ళు, వీళ్ళకి బ్యాంకు లేని లేవు, వీళ్ళు దే హావ్ టు బ్యాంక్ ఆన్ దేర్ ఓన్ లేబర్. ఇప్పుడు సమస్య ఏం జరిగిందంటే సతీష్ గారు, వీళ్ళ యొక్క ప్రాధాన్యతను దీనికున్న ఈ నియోజకవర్గాన్ని సరిగ్గా మన ఎన్నికల రాజకీయాల్లో మన విశ్లేషకులు గుర్తించలేదు. అంటే కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇదేదో యూపీఏ వర్సెస్ ఎన్డీఏ. మీరు చూడండి, రాహుల్కు మోడీకి మధ్యలో మోడీని అమెరికా వాళ్ళు ఎన్నుకుంటున్నారని 2012 నుంచి వీళ్ళు ప్రచారం పెట్టారు, కానీ అది ఇప్పుడు విఫలమైపోయింది. ఇక్కడ వేరే శక్తులు ఉన్నాయి, ఇవి వస్తాయి. ఉత్తరప్రదేశ్ తర్వాత వస్తుంది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ మధ్యలో ప్రధానమైన పోటీ జరుగుతుంది తప్ప బీజేపీ ప్రధాన శక్తిగా ఉండే అవకాశం లేదు. తనదైన శైలిలో సమాజ్వాదీ పార్టీ కూడా మండల దాని నుంచి వచ్చింది. ఇంకొకటి, బీహార్లో సుశీల్ కుమార్ మోడీ మాట్లాడుతూ
90లో మండల్కు కమండల్కు పోటీ జరిగింది, మండల్ వర్సెస్ కమండల్. ఇప్పుడు మండల్ కమండల్ రెండు మాతోనే ఉన్నాయి, ఎందుకంటే మాంఝీ వీళ్ళంతా మహాదళితులు కూడా మాతోనే ఉంటారని బీజేపీ ఒక ఆలోచన చేసింది. అది బెడిసి కొట్టింది. అది యాక్చువల్గా ఒక్కొక్కరికి మీరు చెప్పినటువంటి రెండు పేర్లకు సంబంధించినటువంటి హ్యామ్ కానీ లేకపోతే ఎల్జేపీ కానీ వాళ్ళకి వచ్చిన 40 LJPకి 40 సీట్లు ఇస్తే వాళ్ళు రెండు సీట్లు గెలుచుకున్నారు. ఇతను కూడా అంతే, ఒకటో రెండో అట్లా. సో వాళ్ళు అతి తక్కువ స్థానాలు గెలుచుకోగలిగారంటే దాని అర్థం ఏ షెడ్యూల్ కాస్ట్ ఓట్ల మీద ఆధారపడి అవి మనకు వస్తాయనుకున్నారో ఈ భారతీయ జనతా పార్టీతో ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవడం వల్ల వాళ్ళ సొంత ఉనికిని కోల్పోయారు. అంటే ఎస్సీఎస్ కూడా బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అటు లాలూ ప్రసాద్ యాదవ్ కానీ లేకపోతే నితీష్ కుమార్ కానీ అటువైపే వెళ్ళడానికి అవకాశం ఉందనేది మనకి స్పష్టంగా తెలుసు. అందుకనే ఇది మహాగఠబంధన్ అయింది, మహాకూటమి. ఇక్కడ అది వరకు ఆంధ్రప్రదేశ్ లో కూడా వాడారు కానీ ఇక్కడ మహాగఠబంధన్ అన్నప్పుడు ఇన్ని రకాల తరగతులు అయింది. ఈ దేశానికి ఒక సంకేతం ఇస్తుంది కదా, మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ విధమైనటువంటి కలయికలు పొందికలు రావడానికి ఒక అవకాశం ఉంది. వస్తే బీజేపీని ఓడించవచ్చు. బీజేపీ ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి కాంగ్రెస్ మళ్ళీ ఎప్పుడు కోలుకుంటుందో మనకు తెలియదు. రెండో వైపున రాజకీయంగా చూస్తే మనం ఇందాక చెప్పుకున్న 8 రాష్ట్రాలు తప్ప మిగిలిన చాలా రాష్ట్రాల్లో వేరే పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతాయి, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, అస్సాము, ఇంకొంచెం ఆలస్యంగా ఉత్తరప్రదేశ్. వీటి వేటిల్లో కూడా కాంగ్రెస్ ప్రధాన శక్తి కాదు, బీజేపీ కూడా ప్రధాన శక్తి కాదు. కాబట్టి ఈ శక్తులన్నీ కూడగట్టుకునేటటువంటి ఒక అవకాశం ఇక్కడ లభిస్తుంది. ఇంకో ముఖ్యమైన అంశం సతీష్ గారు, బీజేపీ ఎందుకు అధికారంలోకి రాగలిగింది 98లో అంటే చంద్రబాబు నాయుడు బలపరచడం వల్లే అధికారంలోకి రాగలిగింది. లేకపోతే అసలు వాజ్పేయి 13 రోజుల తర్వాత మళ్ళీ 13 నెలలు పాలించే అవకాశం లేదు. పదమూడు నెలలు తర్వాత ఒక 4 ఏళ్ళు ఉండి ఆయన దిగిపోయారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ పార్టీలు అటు మొగ్గాయి. అనివార్యం మనం బీజేపీ వైపు వెళ్తే తప్ప కాంగ్రెస్ వ్యతిరేక ఓటు మనకు రాదన్న ఒక అవకాశవాదం అనండి లేకపోతే వ్యూహం అనండి, ఈ పార్టీలో చాలా భాగం అటు మొగ్గాయి. ఇప్పుడు మోడీ ఓటమి తర్వాత ఇప్పుడు బీజేపీ ఏమనుకుంది, మోడీకే మెజార్టీ వచ్చింది కాబట్టి మాకు వీళ్ళతో పెద్దగా అవసరం లేదన్నట్టు ప్రవర్తించింది, శివసేనను వదిలేసింది. ఇలా తెలుగుదేశానికి ఇక్కడ ఉదాహరణకు ప్రత్యేక హోదా ఇలాంటి విషయాల్లో చాలా ఉపేక్షగా ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి మారడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. ఈ శక్తులన్నీ మళ్ళీ ఆలోచించుకోవాలి. మనల్ని వాళ్ళు ఖాతరు చేయడం లేదు, మన వ్యవహారం మనం చేద్దాం. రైట్, ఓకే. లాలూ నితీష్ ఇద్దరు కలవడానికి ముందు ఒక నేపథ్యం ఉంది, అది జనతా పరివార్కు సంబంధించినటువంటి అంశము. జనతా పరివార్ మనం కలిస్తే ఉప ఎన్నికల్లో 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీహార్లో కానీ ఇటు ఉత్తరప్రదేశ్లో కానీ, సో ఒక జనతా పరివార్ ప్రయోగం వల్ల మళ్ళీ విజయం సాధించగలిగారు. ఇదే ప్రయోగాన్ని మళ్ళీ బీహార్లో రిపీట్ చేస్తే విజయం వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వచ్చారు. దాని నుంచి సమాజ్వాదీ పార్టీ తాత్కాలికంగా తప్పుకున్నా కూడా జనతా పరివార్ యొక్క ప్రయోగం సఫలమైంది. ఈ పరివార్ ముందుకు వెళ్ళి ఏకంగా జాతీయ ప్రత్యామ్నాయాన్ని సూచిస్తుందా? లాలూ ప్రసాద్ ఇప్పటికే కూడా దానికి సంబంధించిన సంకేతాలు ఇచ్చారు. దేశమంతా తిరుగుతాను, వారణాసి వెళ్ళి నా లాంతర్తో నరేంద్ర మోడీ మీ ప్రజలకు ఏం చేశారు, ఓటర్లకు ఏం చేశారు అడగబోతున్నానని చెబుతున్నారు. జాతీయ స్థాయి పాత్ర నిర్వహించడానికి లాలూ సన్నద్ధం అవుతున్నారు. ఈ లాలూ సన్నద్ధం అయ్యే నేపథ్యంలోంచి మళ్ళీ మూడో ఫ్రంట్ పుట్టుకొస్తుందా? చిన్న రవి గారు, లాలూ రంగప్రవేశం జరిగింది. యూజువల్గా అసలు ఇక్కడ ఏమైందంటే ఇంతకుముందు నరేంద్ర మోడీకి పోటీ ఎవరని అనుకున్నప్పుడు ప్రధానంగా ఇక్కడే ప్రధానమైన అంశం జరుగుతుంటుంది. కాంగ్రెస్లో ఉండేటువంటి నెహ్రూ గాంధీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా రాహుల్ గాంధీ పోటీ అనేటువంటిది చివరికి బహుశా అది మెల్లమెల్లగా మర్చిపోతున్నట్టుగా ఉన్నారు. సో ఒక పోటీగా కేజ్రీవాల్ వచ్చాడు. అసలు నితీష్ ముందు నుంచి కూడా నేను పోటీ వచ్చే దశలోనే ఉన్నాడు. కలిసి ఉన్నప్పుడు కూడా మీరు ఒక దశ గుర్తుండి ఉండొచ్చు. అవును అవును, మనకి 2000 అప్పుడు అవునండి ఆయన ఆమోదించలేదు, మోడీని ఆమోదించలేదు, ప్రచారం చేయడానికి కూడా రావద్దు. అవును అవును. సో ఒక దశలో అయితే నువ్వు 3 సార్లు ముమ్మారు ముఖ్యమంత్రి అవ్వడమే ప్రధానికి అర్హత అయితే నాకు మాత్రం లేదా అన్నాడు. అవును. సో అట్లా ఒక స్ట్రాంగ్ కంటెండర్గా తను వచ్చాడు. కాబట్టి నేషనల్ పాలిటిక్స్లో ఒకవేళ ఎవరన్నా ఉన్నట్టయితే ప్రధాని మంత్రిని ఢీకొనగలిగినటువంటి వ్యక్తి ఒక కీ రోల్ ప్లే చేస్తున్నాడు, జాతీయ స్థాయి కీ రోల్ ప్లే చేస్తున్నట్టు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమైందంటే లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రికి ఎలాగ అనర్హత ఉంది కాబట్టి, సో ఆయన ఏకంగా డైరెక్ట్గా ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేటువంటి భావన, రాష్ట్రానికి సంబంధించి సరిపోతాడా లేదనే భావన ఒక్కసారిగా నా తమ్ముడు అంటే నితీష్ నా స్టేట్ చూసుకుంటాడు, నేను దేశం చూసుకుంటాను అంటున్నాడు. సో కాబట్టి
ఆయనకు నిజంగా అంత ఆ రకమైనటువంటి ఎనర్జీ ఉందా? సో ఒకవేళ లాలూ గనక ముందుకొస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినటువంటి ములాయం సింగ్ యాదవ్ తిరిగి కలుస్తాడా? వాళ్ళకి ఉండేటువంటి రాజకీయ పరమైనటువంటి ఏకీభావం కానీ లేకపోతే ఇటీవల ఏర్పడినటువంటి బంధుత్వం కానీ వాళ్ళు విజయం అందుకున్నారు. సో రేపు ఉత్తరప్రదేశ్ కీలకంగా పోతుంది కాబట్టి సో లాలూ ములాయం మళ్ళీ తిరిగి కలిసేటువంటి అవకాశం ఉంటే ఒకవేళ దేశాన్ని అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుందా? అంటే సతీష్ గారు ఇందాక నుంచి మీరు మూడో కూటమే అంటున్నారు, ఇంతమంది మనం మూడో కూటమే చంద్రబాబు నాయుడు కన్వీనర్గా హరికిషన్ సింగ్ సూర్జిత్ వీపీ సింగ్ వీళ్ళందరూ ఉన్న పరిస్థితి ఒకటి ఉండింది. ఇప్పుడు అది లేదు, ఎందుకంటే ఈ కూటమిలో చాలా మంది వెళ్ళి బీజేపీ ఇప్పటికి వచ్చే అని చెప్పండి. ఇక్కడ ఒక అంశము గారు ఏంటంటే, ఇంతకుముందు ఎమర్జెన్సీ దగ్గర నుంచి మనకు ఒక అలవాటు ఉంది, అంటే కాంగ్రెస్ వర్సెస్ ది రిమైనింగ్. సో ఫస్ట్ జనతా పార్టీ, కాంగ్రెస్ వర్సెస్ ది రిమైనింగ్. అట్లాగే 1989లో మళ్ళీ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వచ్చినప్పుడు ఈవెన్ వామపక్షాలు కూడా సమ్మద్దతు ఇచ్చాయి. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏర్పడింది ముందు, ఆ తర్వాత మళ్ళీ నేషనల్ ఫ్రంట్ ఏర్పడింది. ఈ నేషనల్ ఫ్రంట్ కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పడింది. అగైన్ మళ్ళీ 96లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పడింది. సో తృతీయ ఫ్రంట్ ఎప్పుడు లేదు సతీష్ గారు, మీరు చిన్న తేడా. జనతా ప్రభుత్వం అంటే ఎమర్జెన్సీ వచ్చింది కాబట్టి అందరితో ఏర్పడింది, జనతా పార్టీని సిపిఎం కూడా బలపరిచింది అనుకోండి. కానీ మీకు అప్పుడు ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ ద్వంద్వ సభ్యత్వ సమస్య వచ్చిందో సిపిఎం విడగొట్టుకుంది, తర్వాత వచ్చినవన్నీ కూడా బీజేపీ రహిత ప్రభుత్వాలు. ఓకే రైట్. అంటే ఒకప్పుడు అయితే కాంగ్రెస్ రహిత ప్రభుత్వం ఉండాలి, ఇప్పుడు మీరు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం దేవగౌడ దాన్ని బీజేపీ లేదు అసలు, కాంగ్రెస్ సీతారాం కేసరి వీళ్ళు వాళ్ళు ఉపసంహరించు. అంటే ఒక దశ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ ఏతర బీజేపీ కీలకమైన అంశం ఏంటంటే, కాంగ్రెస్ ఏతర బీజేపీ ఏతర కూటమిలో ప్రధాన పాత్ర పోషించిన చాలా మంది నితీష్ కుమార్ తో సహా వీళ్ళు వెళ్ళి బీజేపీతో చేరారు. ఈ జాబితాలో చేరిన ఒకే ఒక వ్యక్తి లల్లూ యాదవ్. రైట్. ఈ లల్లూ యాదవ్ మట్టుకు ఆఖరుకు గుజరాల్ తనను గడ్డి కుంభకోణంలో మంత్రివర్గం నుంచి తొలగించినా సరే, తను జైలుకు వెళ్ళినా సరే, తను ఆర్జేడీ పెట్టుకున్నాడు కానీ ప్రభుత్వాన్ని బలపరిచాడు. రైట్. కాబట్టి లల్లూ యాదవ్ కు ఒక ద్విముఖ స్వరూపం ఉంది. రైట్. అది ఏంటంటే, ఒకటి అవినీతి లేదా కొద్దిగా అరాచకం చేస్తారు, అది ఇది పాలన అంత కుటుంబం ఇట్లా అని బీహార్ లో మండల్ మండల్ ఇది వచ్చేసరికి బీజేపీ పట్ల వ్యతిరేకంగా ఉండటము జనాధారం అదే అన్నారు. ఈయన వికాస్ పురుష, ఆయన జనాధారని, ఈ జనబాహుళ్యానికి దగ్గరగా ఉండడం ఈ రెండో లక్షణం లల్లుకుంటుంది. ఇప్పుడు ఆయన తప్పకుండా అటువంటి ఒక మొబిలైజర్ పాత్ర ఆయన జాతీయ స్థాయిలో నిర్వహించగలుగుతాడు. అయితే అది ఆయనకు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయన చేస్తుందో మనం చెప్పడం కష్టం. ఆయన స్వభావము ప్రజా ప్రచారము ప్రజాకర్షణ అసలు ప్రధానమంత్రి వరకు వెళ్ళక్కర్లేదు, దేశాన్ని అడ్రస్ చేయగలుగుతాడు, అటువంటి ఒక ప్రయత్నం ఆయన చేయగలుగుతారు. కానీ ఇప్పుడు మీరు చూస్తే నితీష్ ముఖ్యమంత్రి అవుతారనుకోండి, ఇప్పటికి కేజ్రీవాల్, మమతా బెనర్జీ ప్రధానంగా నితీష్ ను అభినందిస్తున్నారు. ఢిల్లీలో వీళ్ళకి ఇది కూడా కలిపారు, ఇంకా ఒకరిద్దరు కూడా కలవచ్చు. జయలలిత ఒకప్పుడు ఉండింది, ఆమె ఇప్పుడు ఏమవుతుంది? సో ఇలాంటి ముఖ్యమంత్రులందరూ కలిస్తే అది మూడో కూటమే నాలుగో కూటమే మీరు ఏదన్నా పేరు పెట్టండి. ఒక ముఖ్యమైన తేడా ఏంటంటే వామపక్షాలు, ఇది వరకు వామపక్షాలు విపి సింగ్ దీనికి ఒక పునాదిగా ఉన్నాయి. అప్పుడు మూడు రాష్ట్రాలు కూడా ఉన్నాయి వామపక్షాలకు, సుజిత్ జ్యోతిబాసు, జ్యోతిబాసును ప్రధానమంత్రిగా ఉండమంటే ఉండని పరిస్థితి కదా. కాబట్టి ఇప్పుడు వామపక్షాలు అంతగా దీన్ని నెత్తినేసుకోవడానికి, వామపక్షాలకు సంబంధించినంత వరకు కూడా ఎన్డీఏ వన్ పరిపాలన తర్వాత వాజ్పేయి పరిపాలన తర్వాత దేశంలో సెక్యులరిజానికి సంబంధించినటువంటి ఒక ప్లాట్ఫామ్ కావాలి, సెక్యులర్ శక్తులు ఏకం కావాలి అనేటువంటి ఒక స్పిరిట్ తో ముందుకొచ్చిన భావన ఉంది. బహుశా యూపీఏకి మీరు యూపీఏకి వామపక్షాలు దగ్గర కావడం వెనకాల ఈ సెక్యులర్ భావన అనేది తప్పకుండా. అప్పుడు దేశంలో పరిస్థితులు అనే ఇట్లాంటివే దాదాపు ఇప్పుడు ఇంకా తీవ్రంగా ఉన్నాయి. అప్పుడు యూపీఏ వన్ వామపక్షాలు బలపరిచే ఒక సమన్వయ కమిటీ, కనీస ఉమ్మడి ప్రణాళిక ఇదంతా ఉంది. అణు ఒప్పందం తర్వాత అదంతా మారిపోయింది. రైట్. కానీ తర్వాత వచ్చిన కుంభకోణం అప్పటికి రావడానికి సరిగ్గా ఇదే కండిషన్స్, అప్పుడు అదే ఇదే కారణాలని వామపక్షాలు కొంచెం తక్కువ ఉన్నాయి ఉన్నాయి, అయితే ఇంత తీవ్రంగా లేవు లేవు. కానీ అప్పుడే సెక్యులర్ ఒకటి ఉంది కదా, అయోధ్య లాంటి ఘటన జరిగింది, గుజరాత్ మారణహోమం జరిగింది, అది కూడా తక్కువ చాలా పెద్దది. కాబట్టి గుజరాత్ మారణహోమం నేపథ్యంలో మొదటిసారిగా సిపిఎం వరకు కాంగ్రెస్ తో ఒక బలపరచడం అనేది ఒకటి జరిగింది. కానీ వాళ్ళేమి మారని పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ ను బీజేపీ అంటే మీరు వెళ్ళడానికి కారణం ఏమిటంటే, మీరంటే వామపక్షాలు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏమిటంటే సెక్యులర్ స్పిరిట్.
కానీ బయటికి రావడానికి కారణం ఏంటంటే సామ్రాజ్యవాద శక్తులకి లేకపోతే మల్టీనేషనల్స్ కి ఒత్తాసు పలకడం, లేదా అమెరికా సామ్రాజ్యవాదానికి. ఇప్పుడు సామ్రాజ్యవాదం అంటే ఇప్పుడు మోడీ కూడా ఎక్కడికి వెళ్తున్నాడు, ప్రధాన ఆయన మాడిసన్ స్క్వేర్ కి వెళ్ళి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడు ఇందాక మీరు దీపావళి సందేశం ఇస్తున్నాడు. కాబట్టి గ్లోబలైజేషన్ రెండు ముఖాలు దీనికి, ఒకటి మార్కెటీకరణ, రెండవది మతతత్వాన్ని ఛాందసాన్ని కూడా వీళ్ళు ప్రోత్సహించే ఒక లక్షణం ఉంది. కాబట్టి వీళ్ళకి బీజేపీ బాగానే ఉందని, ఎందుకని అల్లర్లు లేకుండా బీజేపీ ఉంటే బాగుంటుంది అనే ఒక కోణంలో. అంటే అప్పుడు మీకు గోత్ర అప్పుడు లేదా అంతకుముందు ఉండేటువంటి బాబ్రీ మసీదు డెమాలిషన్ అప్పుడు వచ్చినటువంటి సెక్యులరిజానికి సంబంధించినటువంటి థ్రెట్, ఆ థ్రెట్ జనం ఫీల్ అవ్వడం, ఆ థ్రెట్ జనం కానీ మాధ్యమాలు ఫీల్ మళ్ళీ అంటే గోద్రా నుంచి దాద్రి వరకు తీసుకుంటే మళ్ళీ దాద్రి తర్వాత కూడా ఇదే నేపథ్యం వచ్చింది కదా. కాబట్టి వామపక్షాలు ఈ మధ్యలో గంగానదిలో చాలా నీళ్లు ప్రవహించాయి. నితీష్ కుమార్ వెళ్ళి బీజేపీతో జట్టు కట్టి రెండు సార్లు ప్రభుత్వంలోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు ఒకసారి బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళాడు. అంటే 96లో కానీ 2001లో కానీ ఇదయ్యేసరికి ప్రజల్లో కూడా విశ్వసనీయత కూడా, అంటే అటో ఇటో అవుతున్నప్పుడు అంటే వాళ్ళ మీద ప్రశ్న వస్తుంది, వామపక్షాల మీద కూడా వస్తుంది. సో ఇప్పుడు వామపక్షాలు అనేవి దేశంలో రెండు థ్రెట్స్ ని చూసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి అంటే ఆర్థిక పరమైనటువంటి బహుళ జాతి సంస్థలకి ఊడిగం చేస్తున్నాయనేటువంటి, బహుళ జాతి సంస్థలకు ఊడిగం చేస్తున్నాయన్నప్పుడు అది ఆ విమర్శ కాంగ్రెస్ కి వర్తిస్తుంది, భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీ పాలక పార్టీ రాజకీయ వస్తుంది. సో కాబట్టి ఆ విషయంలో అందరూ దాదాపు ఒకటే అవుతారు, భావసారూప్యం. రెండు సెక్యులరిజానికి వచ్చేటప్పటికి మాత్రం వ్యత్యాసాలు ఉన్నాయి. సో కాబట్టి మతతత్వానికి బాసట్టగా నిలిచినటువంటి పార్టీని మీరు దూరంగా, లెఫ్ట్ పార్టీలు దూరంగా పెడతాయి. కాబట్టి ఇప్పుడు ఇదే సందర్భంలో దేశంలో సెక్యులరిజం థ్రెట్లో ఉంది కాబట్టి దాన్ని రక్షించడం కోసం కొన్ని ఫోర్సెస్ ముందుకు వచ్చినప్పుడు వాటితో లెఫ్ట్ పార్టీస్ కలిసేటువంటి అవకాశం ఉంటుందా? తప్పకుండా. అలాంటి ఒక లౌకిక ప్రత్యామ్నాయాన్ని, సామాజిక న్యాయం అనే అంశాన్ని కూడా మనం దీనికి అదనంగా మనం జోడించాల్సి ఉంటుంది. వాటి శుష్క లౌకికతత్వం మనం చెప్తే కూడా, ఇప్పుడు ఉదాహరణకు గొడ్డు మాంసం తినేందుకు చంపిన తర్వాత ఈ మతతత్వ సమస్య తీరు మారింది. కేవలం అయోధ్యకో లేకపోతే కేవలం కాశీకో పరిమితం అయినప్పటికంటే, అంటే మామూలు వీళ్ళ మీద దళితుల మీద దాడులు ఏంటి, వాళ్ళు తినే ఆహారం మీద దాడి ఏంటి అని. కాబట్టి సామాజిక న్యాయం అనేది ఒక తిరుగులేని అజెండాగా వచ్చింది భారతదేశంలో ఇప్పుడు. అది బీహార్ తీర్పులో ఉన్న ఒక ముఖ్యమైన ఒక అంశం. కాబట్టి సామాజిక న్యాయంతో కూడిన లౌకికతత్వం, ఆర్థిక సమానత భావన, ఈ ప్రాతిపదిక మీద మళ్ళీ మనం ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. అది ఒకటిగానే ఉంటుందా, లేదు వామపక్షాలది ఒకటి ఇది ఒకటి ఉంటుందా, కానీ కాంగ్రెస్ బీజేపీ ఇతరమైనటువంటిది ఒకటి రావాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాంగ్రెస్ బీజేపీ ఇతర మన పక్షాలు వచ్చేటప్పటికి ఇందులో మళ్ళీ క్వాలిటీ ఉంటుంది డెఫినెట్ గా. పార్టీలు, రకరకాల పార్టీలు, ప్రధానంగా ఒకటి మండల నేపథ్యం ఉన్నటువంటి పార్టీలు మధ్యలో వెళ్ళొచ్చిన కూడా కావచ్చు, జేడీయూ మధ్యలో వెళ్ళి వెనక్కి వచ్చినటువంటిది ఉంది. సో కాబట్టి మండల నేపథ్యం ఇంకా అక్కడే ఉన్నాడు, ఉదాహరణకి ఇక్కడ ఉండాల్సినటువంటి మాంజీ అక్కడే, మాంజీ అక్కడే ఉన్నాడు. మండల్ బేస్ ఉన్నటువంటి పార్టీలు, అలాగే ఫెడరలిజం, ఒకప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది ఫెడరలిజానికి, అంటే దాదాపు రాష్ట్రానికి ఎక్కువ అధికారాలు కావాలనే దాంట్లోంచి వచ్చినటువంటి ప్రాంతీయమైనటువంటి పార్టీలు రెండు ఉన్నాయి. సో వీటితో పాటుగా ఇంకా ఇతర పక్షాలు కూడా కొన్ని సామాజిక శక్తులు ఉన్నాయి. సో కాబట్టి ప్రాంతీయ పార్టీలు, మండల్ పార్టీలు, తర్వాత ఈ ఫెడరల్ చైతన్యంతో ఉన్నటువంటి పార్టీలు, ఇవి ఈ బీజేపీయేతర కాంగ్రెస్యేతర అనే దానికి ఇప్పుడు మనకి ఉంటుందా? ఓన్లీ బీజేపీయేతరే ఒకవేళ వస్తే గనక అది అనుభవం అది సరికాదని తేలిపోయింది. ఎందుకంటే మీరు దానికే పరిమితం అయితే రెండో రోజు కుదరటి ములాయం సింగ్ యాదవ్ అనే పాత్రను తీసుకుందాం. రైట్, నితీష్ లాలు ఇప్పుడు బాగానే ఉంది, ములాయం సింగ్ యాదవ్ ఎందుకు ఇందులో కలవలేదు నిజానికి? ఆయన బీహార్లో ప్రధాన శక్తి కాదు కదా. రైట్, ఆయన నితీష్ కుమార్ అని ఆయన మహానాయకుడుగా రావడం ఆయనకి ఇష్టం ఉండదు. రైట్, రేపు లల్లు కూడా అదే సమస్య రావచ్చు, సమస్య నాయకత్వ సమస్య కూడా ఇక్కడ వస్తుంది. మాయావతి గారు ఉన్నారు, మాయావతి గారు ముఖ్యమంత్రిగా అంత పెద్ద రాష్ట్రాన్ని పాలించారు, సామాజిక న్యాయం కోణంలో చాలా గొప్ప విషయం, ప్రధాని అభ్యర్థి అని కూడా మీకు గుర్తుంటే 2009లో ఆమెను కూడా అనుకున్నారు. మరి ఆ తర్వాత ఏమయ్యారు ఆమె? 5 ఏళ్లలో ఆమె పాత్ర ఏంటి? ఇప్పుడు బీజేపీ విషయంలో ఇంత జరుగుతుంటే ఆమె గట్టిగా ఖండించడం లేదు. కాబట్టి ఈ నాయకులు తమ సెక్యులర్ క్రెడెన్షియల్స్, లౌకిక నిబద్ధతను
ఆచరణలో కూడా కొంచెం ప్రజల ముందు చూపించి దాన్ని వాళ్ళ ఆచరణలో పెట్టకపోతే మనలేని అనివార్యత అనేది ఒక ఏర్పడింది. అది బీహార్ లో ఏర్పడింది కాబట్టి నితీష్ గారి నుంచి ఇటు వచ్చాడు. అదే పాఠం ములాయం కూడా అదే పాఠం. సో ఈ అనివార్యత అనేది బీహార్ కే పరిమితం కాకుండా విస్తృతం అవుతుంది. అనివార్యత వామపక్షాలు కూడా భావిస్తున్నాయి కదా. ఉదాహరణకు వరుసగా ఓడిపోయాక రేపు ప్రత్యేకంగా నిర్మాణ ప్లీనం అవి పెట్టుకొని ఇవన్నీ చర్చించాలి. సామాజిక తరగతులను యువతను మనం ఎలా తెచ్చుకోవాలని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తాజాపరచుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి ఈ రాజకీయ పరిణామాల నుంచి. ఎక్కడ మనం దెబ్బతింటున్నాము, ఎక్కడ అందరినీ కలుపుకొని రావాలి, ఒక విశాల ప్రయోజనం ఎట్లా అనేది అది ఇక్కడ బీహార్లో మనకు కనిపించేది. దాని నుంచి వచ్చే అవకాశం ఉండదు తప్పకుండా. అది దానికి ఇది దోహదం చేస్తుంది, దానికి ఇది బాట వేస్తుంది. రెండోది అజేయత, ఇన్విన్సిబిలిటీ ఆఫ్ నరేంద్ర మోడీ అనే భావనను పటాపంచలు చేసింది ఇంకా బీహార్. ఇది బయటే కాదు, అంతర్గతంగా సంఘపరివారు కూడా ఆయన మీద ఇప్పుడు దాడి. ఇప్పుడు ఉదాహరణకు అద్వానీ పుట్టినరోజు, మీరు చలోక్తులు ఎక్కువ వేస్తుంటారు కదా, అద్వానీ పుట్టినరోజు బహుమతి ఏంటంటే బీహార్ ఓటమి వాళ్ళిద్దరికి మధ్యలో ఉన్నటువంటి వైరుధ్యం ఉంది. ఇప్పుడు రెండు పరిణామాలు ఉన్నాయి. సంఘపరివారు దాడులు తీవ్రం చేసే అవకాశం కూడా ఉంది బీహార్ కు ప్రతీకారంగా. అలాగే మోడీ మరీ పెరిగిపోకుండా దెబ్బతీయడానికి ఇదే అవకాశం అని భావించే వాళ్ళు కూడా ఇప్పుడు. ఇవన్నీ పరిణామాలు, అంతర్గత వైరుధ్యాలు వస్తాయి. బయట నుంచి కూడా కార్పొరేట్లు, మీరు వెంటనే తీర్మానాలు ఆమోదించండి, వెంటనే మీరు భూమి బిల్లు ఆమోదించండి, వెంటనే ఈ కట్టబెట్టే కార్యక్రమం పూర్తి వాళ్ళు ఒత్తిడి చేస్తారు. కాబట్టి వైరుధ్యం పెరుగుతుంది. సో దేశంలో ప్రతి మార్పుకి కూడా చదువుకున్న మధ్యతరగతి వర్గం కీలకంగా ఉంటుంది. అటు ఎమర్జెన్సీలు, హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కూడా అప్పుడు మధ్యతరగతి కీలకమైన పాత్ర వహించింది. తర్వాత కూడా మండల్ చైతన్యం అప్పుడు కూడా మధ్యతరగతి ఒక పాత్ర వహించింది. కానీ ఈవేళ మధ్యతరగతి, చదువుకున్నటువంటి మధ్యతరగతి అనేటువంటి అంశం చాలా ప్రశ్నార్థకంగా మారింది. పూర్వం చదువుకున్నటువంటి రాష్ట్రాలు ఉన్నటువంటి చోట అటు కేరళలో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ లెఫ్ట్ వైపు తిరిగితే ఇప్పుడు చదువుకున్న మధ్యతరగతి వర్గం రైట్ వైపు తిరుగుతుంది అనేటువంటి అంశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మూడో ఫ్రంట్ అనుకూలిస్తుందా, ఈ వర్గం ఎటువైపు ఉంటుంది? రవి గారు, మిడిల్ క్లాస్ అనేది చాలా కీలకమైంది అన్ని చోట్ల కూడా ఈవేళ మనకి బహుశా. అయితే ప్రతి మధ్యతరగతి వర్గం అంటే చదువుకున్నటువంటి మధ్యతరగతి వర్గం. మీరు ఇంతకుముందు ఒక చక్కటి పాయింట్ ఒకటి తీసుకొచ్చారు, మోహన్ భగవత్ గారు మధ్యలో ఆయన అనాలోచితంగా అన్నారు కదా, ఒక సంస్థ 99 దశకాలు దాటినటువంటి ఒక సంస్థకి సర్ఫ్ సంచాలక్ మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడతారు. సో కాబట్టి ఆయన ఆ భావన చెప్పారు అని అనగానే అర్థం, అది కూడా ఆ టైంలో, ఆ పర్టికులర్ టైంలో చెప్పారని అనగానే కనీసం మిగిలినటువంటి మిడిల్ క్లాస్ ఏదైతే ఉందో, మనకి ఉద్యోగాలు రాకపోవడానికి, మనకి మనం వెళ్ళకపోవడానికి మిగిలిన వాళ్ళ రిజర్వేషన్స్ వల్ల తన్నుకుపోతున్నారు, లేకపోతే మా ప్రతిభ శోభాయమానంగా వెలిగిపోయేది అనే భావనలు ఉంటారు కదా. సో ఈ వీరికి ఈ ఓట్ బ్యాంక్ వీళ్ళు ఇటువైపు వెళుతుంది అనేటువంటి ఒక ఆలోచన ఉంది కాబట్టి మధ్యతరగతిని అడ్రస్ చేయడం ఉంది. అయితే మీరు ఏ మతతత్వం అని అంటున్నారో అదే మతతత్వం ఉన్నటువంటి భావజాలానికి ఇవాళ చదువుకున్నటువంటి మధ్యతరగతి వర్గం ఆకర్షితులై ఉన్నారు. కానీ గతంలో లాగా ప్రజాస్వామ్యంలో ఎప్పుడు మార్పు తేవాలనుకున్నా కూడా వీళ్ళు చోదక శక్తుల్లాగా పనిచేశారు. కాబట్టి ఈవేళ మరి ఆ ఇది ప్రతికూలమైనటువంటి వాతావరణంలో వీరు వెళుతున్నారనేటువంటి భావన వినిపిస్తోంది. మన సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ మరొక దాన్ని కూడా చూసుకున్నప్పుడు ఈ భావన కనిపిస్తుంది. ఇది మరి ఈ కొత్త ఈ ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయాలు తీసుకురావడానికి మీరు చెప్పినటువంటి సెక్యులర్ ఆర్ సోషల్ జస్టిస్తో కూడినటువంటి ఒక ప్రజాస్వామికమైన ఫ్రంట్ని తీసుకురావడానికి వీళ్ళు అనుకూలంగా వ్యవహరిస్తారా, ప్రతికూలంగా వ్యవహరిస్తారు? ఈ సమయంలో అయితే వీళ్ళు దీనికి ప్రధాన చోదక శక్తులుగా ఏం లేరు, కొద్దిగా గొప్ప ప్రతిబంధకంగానే ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రపంచీకరణకు ఉన్న రెండు ముఖాల్లో భారతదేశంలో ఉన్న మధ్యతరగతి వర్గం పెద్ద మార్కెట్. చాలా యూరోపియన్ దేశాల్లో జనాభా కంటే కూడా భారతదేశంలో ఉన్న మనలాంటి మధ్యతరగతి వర్గం ఒక పెద్ద వాళ్ళకు మార్కెట్గా ఉంది. అందుకని వీళ్లను సైద్ధాంతికంగా వీళ్ళ బుర్రలను కలుషితం చేయడం, వీటిలో కాషాయం ఎక్కించడం అనేది ఒక పెద్ద కార్యక్రమంగా నడుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా అంటున్నాం మనం, సోషల్ మీడియా ప్రజాస్వామిక లక్షణం చాలా ఉంది, చాలా విషయాలు మనలాంటి వాళ్ళ ముఖాముఖి తెలుసుకుంటాం. కానీ అదే సమయంలో అన్సోషల్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా సోషియో కల్చరల్ లిబరేషన్ను కోరుకోనటువంటి ఆధిపత్య శక్తులు కూడా దాన్ని చాలా తీవ్రంగా ఉపయోగించుకుంటున్నారు. దురదృష్టవశాత్తు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్న వాళ్ళు ఈ హార్డ్ కోర్
ఫండమెంటలిజం వాళ్ళ బుర్రలో కూరడానికి దీని ఉప ఇదో పెద్ద వైరుధ్యం. నరేంద్ర మోడీకి సంబంధించినట్టు పెద్ద డిజిటల్ బ్రిగేడ్ తప్పనిసరిగా ఆయన ఫేస్బుక్ కార్యాలయానికి వెళ్తాడు అమెరికా పోతే. అక్కడే ఆయన దిగజాడు. మొదటిసారి వెళ్ళినప్పుడేమో మొత్తం అమెరికా మీడియా అంతా ముని ముంచెత్తింది. రెండోసారి వెళ్ళేసరికి సింగిల్ కాలం వార్త ఇచ్చారు. అప్పుడు ఈయన ఫేస్బుక్ ఆఫీస్కి వెళ్ళాడు. ఫేస్బుక్ అనేది ఇప్పుడు క్షీణిస్తున్న పరిస్థితిలో ఉంది. మా భారతదేశంలో ఉన్న పెద్ద మార్కెట్ కావాలి దానికి. నరేంద్ర మోడీ కూడా కావాలి. ఫేస్బుక్లో వీళ్ళందరూ ఉంటే కానీ ఆయన బొమ్మలు రోజు పెట్టి. కాబట్టి ఈ మధ్యతరగతి వర్గానికి స్వతహాగానే ద్రవీకృత స్వభావం ఉంటుంది. వీళ్ళు ఏది బాగా ఊపుగా ఉంటే దానివైపు మొగ్గే ఒక లక్షణం ఉంటుంది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ మీద చాలా తీవ్రత ఇదంతా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం ఒక దశలో ఒక కమ్యూనిస్టు భావాలు అభ్యుదయం ఇదంతా కూడా వచ్చింది. ఇప్పటికి వచ్చేసరికి వస్తు ఆకర్షణ అనేది కన్జ్యూమరిజం అనేది పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు మాల్ కమాల్ గోల్డ్ మాల్ అంటుంటాను నేను. ఈ పెద్ద పెద్ద మాల్స్లో ముంచేసేటటువంటి ఒక లక్షణం వచ్చింది. దీని రెండో ముఖ మతతత్వం. కాబట్టి ఈ తరగతిని దీని నుంచి దూరం చేసి మళ్ళీ మామూలు ప్రజలకు వీళ్లకు మధ్యలో అనుసంధానం చేయాల్సిన అవసరం ఒకటి వస్తుంది. అది ఎందుకు ఇలా వస్తుంది అనేది ముఖ్యమైన ప్రశ్న. ఒకటి మనం ఇందాక చెప్పుకుంటున్న లౌకిక నాయకులు వెళ్ళి వీళ్ళతో కలిసి ఉండడం ఒకటి. లేదు చంద్రశేఖరరావు గారు సచివాలయం ఎక్కడ కట్టాలంటే వాస్తు గురించి చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి శంకుస్థాపనలో అంతా వెళ్ళి నేను ఇసుకుతాను మన్యం నీళ్లు చల్లుతాను. ప్రధానమంత్రి గారు అక్కడి నుంచి నీళ్లు తెస్తున్నారు. మట్టి తీసుకొస్తున్నారు. మట్టి తీసుకు నిధులు ఆశిస్తే నీళ్లు తెచ్చు. నీళ్లు తెచ్చారు. వట్టి మాటలు కట్టిపెట్టాయంటే మట్టి మూటలు తీసుకొస్తున్నాడు. అంటే దీంట్లో ఉన్న సందేశం మట్టిని గౌరవించడం మట్టి మనిషిని గౌరవించడం వేరు. కానీ మట్టికి ఏవో మహిమలు ఆపాదించి ఆ మట్టిని పూజించి ఇదంతా చేద్దామనేది అంటే ప్రయత్నపూర్వకంగా మొత్తం మీడియాలో చూడండి. ఇప్పుడు ఇంత జరుగుతుంటే చాలా జాతీయ మీడియాలో నిన్న వార్తలు మేము విశ్లేషణ కూర్చుంటే అక్కడ ఓడిపోతుంటే కూడా మధ్యాహ్నం వరకు గెలుస్తున్నట్టు చూపిస్తున్నారు. ఎంత ఘోరం. ఈ మీడియా ఎప్పుడు రెండో వైపును చూపించట్లేదు. కాబట్టి మధ్యతరగతి వీళ్ళే మీడియాను ఎక్కువగా విశ్లేషణలు చర్చలు కాబట్టి ఈ ప్రభావాల నుంచి బయటకి రావాల్సి. మీరు చెప్పినటువంటి ఈ మధ్యతరగతి వర్గం ఏదైతే ఉందో అభద్రత కూడా మధ్యతరగతి వర్గంలో ఇప్పుడు అనుకోకుండా దిస్ ఈస్ యంగ్ ఇండియా. మధ్యతరగతిలో మళ్ళీ యువతరం ఎక్కువ చాలా ప్రపంచంలో కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నారు. అయితే మనకి ప్రతిసారి కూడా ఒక ప్రతికూలం చూసుకున్నప్పుడు ఒక అనుకూల అంశం కూడా కనిపిస్తుంది. అంటే వీరు ఇలాంటి ఒక దీనికి సంబంధించినటువంటి ఈ మూఢనమ్మకాలు తర్వాత మతతత్వం వీటికి సంబంధించినటువంటి ఈ ప్రభావాల్లో ఉన్నారన్నది ఒక అంశమైతే, మళ్ళీ ఇదే వ్యక్తులు రెండు సార్లు ఢిల్లీని ముట్టడించారు. ఒకసారి అత్యాచారాలకు వ్యతిరేకంగా, ఇంకొకసారి అవినీతికి వ్యతిరేకంగా. ఇది చాలా అనుకూలమైనటువంటి అంశం అనేటువంటిది మనం చేయగలిగారు. అయితే ఈ ఇటు పక్క మతతత్వానికి సంబంధించి ఉండి ఇటు అవినీతికి రెండు రకాలైనటువంటి స్పందనలు ఒకే వర్గం నుంచి ఎలా వస్తున్నాయి? మీరు మంచి మాట చెప్పారు. ఏ విధంగా అయితే నిర్భయ ఉదంతంలో ఢిల్లీ మొత్తంలో దగదగలాడించారో కాగడాలతో, ఒక దాద్రి ఘటన మీద కూడా ఈ యువతి యువకులు ఆ విధంగా వచ్చే ఒక వాతావరణం తీసుకురావాలి, చేసి ఉండాలి. రెండవది, ఎవరు అవార్డులు తిరిగిస్తున్నారు సీనియర్లు కాకలు తీరిన కవులు రచయితలు తప్ప ఈ తరగతిలో అంత, అంటే ఇది అంత తీవ్రమైన విషయం కాదేమో. ఇది పెద్ద ఏముంది గొడ్డు మాంసం ఎందుకు తినాలి, ఇలాంటి ప్రచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యమైనది ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తి స్వేచ్ఛ, వేషభాషలు కలిగి ఉండే స్వేచ్ఛ అన్నది గుర్తించబడడం లేదు. కాబట్టి అక్కడ కొంచెం నివ్వురు కాపిన నిప్పులాగా ఉంది. దాన్ని తొలగించాల్సిన బాధ్యత ఆలోచన పరుల మీద అభ్యుదయ మీద. సేమ్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి, అంటే ఇదే యువతరం నుంచి మనకి దానికి ఐకాన్గా నరేంద్ర మోడీ వచ్చాడు, అదే ఐకాన్గా కేజ్రీవాల్ వచ్చారు. సో కాబట్టి నరేంద్ర మోడీని ఢీకొనగలిగినటువంటి కేజ్రీవాల్ కూడా ఈ లోక్పాల్ ఉద్యమానికి వచ్చినటువంటి యూత్లోంచి అందులోంచి ప్రధానమైనటువంటి పాత్రధారిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ వచ్చారు. సో కాబట్టి ఒకే యూత్, ఒకే మధ్యతరగతి వర్గం, ఒకటి రెండు రకాలమైనటువంటి కన్ఫ్లిక్టింగ్ దానికి దోహదపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి ఒకవేళ ప్రత్యామ్నాయమైనటువంటి థర్డ్ ఫ్రంట్కి ఒక అనుకూలమైనటువంటి పాత్ర కూడా యూత్ వహించడానికి అవకాశం మనం ఉందని భావించవచ్చు కదా? తప్పనిసరిగా. మన యువత శ్రామిక వారు ఇప్పుడు మధ్యతరగతి ఉద్యోగులు కూడా ఇటు రావాల్సిన వాళ్లే కదా. కాంట్రాక్ట్లు అవన్నీ పెట్టి ఉద్యోగాలు ఇకపోతే వీళ్ళందరూ ఏమవుతారు చెప్పండి? ఇప్పుడు ఆశాలు వీళ్ళందరూ సమ్మెలు చేస్తున్నారు. వీళ్ళందరూ ఎవరు మధ్యతరగతిలోకి వచ్చేవాళ్ళే కదా. ఉత్తరోత్తర ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు వాళ్ళు మధ్యతరగతిలోకి వచ్చేవాళ్లే కదా. మనం వాళ్ళందరినీ తీసి వాళ్ళు ఇంకా ఎవరు మిగలరు అనేది ఇక్కడ సమస్య కాదు. వాళ్ళ మీద ఎటువంటి ప్రభావాలు చూపిస్తున్నాయి అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. కరెక్ట్. ఈ రెండు స్రవంతులు బహుశా ముందు నుంచి కూడా వస్తున్నాయేమో అని అనుమానం.
రెండు శ్రవంతులు కాదు కదా, మీకు ఆర్థిక అంతరాలు పెరిగే కొద్దీ మధ్య తరగతి ఎప్పుడు రెండింటికి మధ్యలో ఉండే ఒక తరగతి అనుకుంటే మధ్య తరగతి అనండి, లేకపోతే మిడిల్ క్లాస్ కాదు మిడిల్ క్లాస్ అనండి, దానికి ద్వంద్వ లక్షణాలు ఉంటాయి. ఎప్పుడైతే మీకు సంపన్న వర్గం ఆకర్షణలు పెరుగుతున్నాయో అటు చూసే వాళ్ళు కొంచెం పెరుగుతున్నారు. అది మిథ్య అని తేలాలి కదా. ఒక బ్రెజిల్లో తేలింది, ఒక మెక్సికోలో తేలింది, ఒక వెనిజులాలో, అక్కడంతా వామపక్ష ప్రభుత్వం మనకంటే ముందు నుంచి వాళ్ళ విధానాలు అమలు చేశారు. ఇక్కడ మనకేదో ఉండింది, ఇంకా ఏది 2G స్పెక్ట్రమ్ ఇవన్నీ రాకముందు వీటి వల్ల చాలా ఒరుగుతుందని ఒక భావన ఉంది. అలాగే యూత్ కూడా రిజర్వేషన్ సాఫ్ట్వేర్ తీసుకోండి సతీష్ గారు, ఈ బంజారా హిల్స్ ఇవన్నీ వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ అంటే అది స్వర్గానికి ఇంకా దాదాపు అనుకున్నారు. ఒక్కసారిగా ప్రపంచ సంక్షోభం వచ్చేసరికి కాదని తేలింది. ఇప్పుడు బీటెక్లు ఇప్పుడు ఎంటెక్ల పరిస్థితి ఏంటి, ఇప్పుడు మామూలు ఉద్యోగాల్లో వాళ్ళు కూడా చేరుతున్నారు. కాబట్టి వీళ్ళకి జీవితమే అది పెద్ద ఉపాధ్యాయుని, జీవితం తప్పకుండా చెప్తుంది. మీలాంటి వాళ్ళు లేకపోతే ఆలోచన పనులు కూడా దానికి దోహదం. సో మధ్యతరగతి వర్గము ప్రజాస్వామ్యంలో కీలకమైన పాత్ర వహించడం అనేది మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం, దేశంలో కూడా చూసాం. అయితే మధ్యతరగతి వర్గంలో మన వయోపరిమితికి సంబంధించిన, వయస్సుకు సంబంధించినటువంటి వర్గాలు కూడా ఉన్నాయి. యూత్ అట్లాగే పరిణితి చెందినటువంటి మేధావి వర్గం. ఈవేళ పరిణితి చెందినటువంటి మేధావి వర్గం నితీష్ కుమార్ వెంట ఉన్నట్టయితే యూత్ నరేంద్ర మోడీ వెంట ఉన్నారనేటువంటి భావన కలిగింది. మొత్తానికి మేధావులు, రచయితలు, శాస్త్రజ్ఞులు, పరిణితి చెందినటువంటి వ్యక్తులు చేసినటువంటి నిరసన, ఈ నిరసనలో యూత్కి ఎక్కడ భాగం ఉన్నట్టు లేదు. అదేవిధంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటంలో కూడా సో వయోవృద్ధుడైనటువంటి జయప్రకాష్ నారాయణ సారథ్యం వహించారు. కాబట్టి రేపు రాబోయేటువంటి మార్పుకి యువత సారథ్యం వహిస్తుందా, పరిణితి చెందినటువంటి వృద్ధులు సారథ్యం వహిస్తారా రవి గారు? సో మనం ఒక యూత్ దగ్గరకు వచ్చేటప్పటికీ ప్రతి సందర్భంలోనూ యూతే కను పిల్లి మెడలో గంట ఎవరు కడతారంటే ప్రతిసారి యూతే కట్టట్లా. సో అంత పెద్ద మనకి మన ఇండియన్ కాంటెక్స్ట్లోనే అంత పెద్ద ఎమర్జెన్సీ వచ్చేసి మొత్తం కుమ్మేస్తుంటే ఒక పెద్ద ఆయన వచ్చి శంఖం పూరించాల్సి వచ్చింది జయప్రకాష్ నారాయణ. సో సేమ్ ఇస్ ది కేస్ విత్ ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు కూడా, అప్పట్లో రిజర్వేషన్కి వ్యతిరేకంగా వచ్చినప్పుడు కానీ లేకపోతే మందిర ఉద్యమం కానీ మనకి ప్రతిఘటించినటువంటి వాళ్ళు కూడా యూతే. అవును. అట్లాగే రిజర్వేషన్స్కి యాంటీ రిజర్వేషన్ వచ్చినప్పుడు రిజర్వేషన్స్ అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా యూతే. అవును. సో కాబట్టి అనుకూల ప్రతికూలం ఇక్కడ యూత్లో కూడా కనిపిస్తుంది. కానీ ఏ అనుకూల శక్తులకి యూత్కి ఒక్కొక్కసారి ఆలోచన లేనప్పుడు, దార్శనికత లేనప్పుడు మధ్య మధ్యలో పరిణితి చెందిన వాళ్ళు వస్తుంటారేమో. సో ఈవేళ అది కూడా కనిపిస్తుంది. కాబట్టి యూత్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? శ్రీశ్రీ చెప్పినప్పుడు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పుకార్లకి ఫకీర్లకి వృద్ధులు అని. సో ఇట్లా ఇప్పుడు ఈ ఎవరు యవ్వనులు ఎవరు వృద్ధులు అంటే ఇప్పుడు మరి కల్బుర్కి హత్య కోసం ప్రతిస్పందించినటువంటి 70 ఏళ్ల రచయిత యువకుడా, లేదా దాద్రి జరుగుతున్నప్పటికీ కూడా నాకు మనిషి ప్రాణం కన్నా ఒక గోవు ప్రాణం చాలా గొప్పదన్నటువంటి యువకుడు వృద్ధుడా? ఎట్లా అని సతీష్ గారు, ఇప్పుడు మిగతా చాలా విషయాలగా యువతను కూడా మనం ఏకశిలా రూపంలో మనం చూడలేము. మిగిలిన చోట్ల ఉన్న విభజన యూత్లో కూడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు బీహార్లో అత్యధిక యువ జనాభా ఉంది. ఈ తీర్పు యువత ప్రమేయం లేకుండా వచ్చిందని మనం చెప్పలేము. ఒక క్రీమ్ ఆఫ్ ది యూత్ అంటే మండల కమిషన్లో కూడా క్రీమీ లేయర్ భావన, మిగిలిన తరగ భావన ఉంది కదా. ఈ క్రీమీ యూత్ మోడీ వెనక కొంత ఉండొచ్చు, వాళ్ళకి ఆకర్షణ కూడా ఎక్కువగా ఉండొచ్చు. యువతలో కూడా ఆధిపత్య భావజాలానికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు చాలామంది ఉంటారు, కొద్దిమంది ఉంటారు. అణగారిన తరగతులకు చెందిన వాళ్ళు, అశాంతికి గురైన వాళ్ళు అత్యధికంగా ఉంటారు. మీరు ఏ తేడా అయితే రగిలే భారతానికి, వెలిగే భారతానికి, సఫరింగ్ ఇండియాకు, షైనింగ్ ఇండియాకు, ఐపీఎల్ భారత్కు, బీపీఎల్ భారత్కు మధ్యలో చూస్తారో, ఈ తేడా యువతలో కూడా ఉంటుంది. ఈ ఉద్యోగాల కోసం, కూటి కోసం, కూలి కోసం వచ్చే యువత, లేకపోతే దౌర్జన్యాలకు పీడనకు గురవుతున్న యువత, వాళ్ళు రగిలిపోతూనే ఉంటారు. వాళ్ళు మార్పు వైపు వాళ్ళు తప్పకుండా నిలబడతారు. మీరు చాలా దేశాల్లో ఇప్పుడు 40 ఏళ్లలోపు వాళ్ళు నాయకులు అవడం ఇట్లాంటివన్నీ మనం చూస్తున్నాం. కానీ మరి మనము కందుకూరి వీరేశలింగము లేకపోతే ఒమర్ షరీఫ్ ఇట్లాంటివి ఎట్లా చూస్తామంటే, శిరము నెరిచిన కానీ చిరయవనులు వారని అక్కడ ఎప్పుడు చెప్పాడు. ఇక్కడ వాళ్ళు ఏ భావాలకు ఎటువైపు నిలబడుతున్నారు అనేది ముఖ్యం. ఈ లాలు యాదవ్, ఒమర్ ముక్తార్ వృద్ధుడు ఉంటాడు, అరేబియన్ సింహంలో యంగ్ చెగువేరా ఉంటాడు, యంగ్ చెగువేరా. ఇది కల కొత్త పాతల మేలు కలకే. ఇప్పుడు మీరు చూస్తే ఈ లాలూ యాదవ్, నితీష్, వీళ్ళందరూ కూడా ఎమర్జెన్సీ సమయంలో దాదాపు అప్పుడప్పుడే 35-40 ఉండి వాళ్ళు అందులో బయలుదేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఉన్నారు. ఏజింగ్ కూడా పెరుగుతుంది కదా ప్రపంచంలో, భారతదేశంలో కూడా, చైనాలో కూడా ఏజ్డ్ పాపులేషన్, 60 ఏళ్ల పైబడిన జనాభా పెరుగుతుంది. ఇదో సమస్య. నాయకులకు పిల్లలు ఉంటే ఇప్పుడు లాలూ యాదవ్ బదులు తేజస్వి యాదవ్,
తేజ్ యాదవ్ వచ్చాడు, లేకపోతే లోకేష్ ప్రధాన కార్యదర్శి అయ్యాడు, తారక రామారావు సందేశం తరాలు కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి యువత అంటే వీళ్ళే, రాహుల్ గాంధీ ఒక యువత కాబట్టి, ఈ యువతే కాదు గ్రామీణ భారతంలో ఇప్పుడు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రాణాలు అర్పించిన వాళ్ళు లేకపోతే అశాంతితో రగిలిపోయిన వాళ్ళు వాళ్ళంతా యూతే. వాళ్ళు ఇప్పుడు అశాంతితో ఉన్నారా, చాలా ఆనందంగా ఉన్నారా, వాళ్ళలో ఎంతమంది యొక్క కళ్ళు నెరవేరాయి. కాబట్టి ఈ ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. యువత మిగతా వాళ్ళకంటే ఘర్షణకు ఎక్కువగా గురవుతుంటుంది. ఇది సోషల్ మీడియాలో ప్రతిబింబించకపోయినా సోషల్ సినేరియాలో తప్పకుండా ప్రతిబింబిస్తుంది. అది మనకు ఉద్యమాల్లో వస్తుంది, అది మనకు వీధుల్లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో మనకు అది కనిపిస్తుంది. అది తప్పకుండా ఎన్నికలు. ఇక మార్పుకు సంబంధించి భారతదేశం అనేటువంటిది, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రయోగంలో ఈ యువత ముఖ్య పాత్ర వహించింది. ముందుగా సర్వే చేయడం, సమస్యలు తీసుకురావడం, ఇదంతా తర్వాత ఆ పాలన వాళ్ళని ఎంతవరకు సంతృప్తి పరుస్తుంది, తర్వాత ఎలా ఇవన్నీ కూడా పైపెచ్చు. అక్కడ మనకి లోక్పాల్ కు సంబంధించి వాళ్ళే కాకుండా ఢిల్లీ స్లమ్స్ నుంచి వచ్చినటువంటి చాలా మంది వచ్చారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, ఆటో డ్రైవర్లను తీసుకొచ్చారు, అంటే రకరకాల వాళ్ళని ఇందులో పొందికలు. ఇంక్లూజివ్ గ్రోత్, ఇప్పుడు గ్రోత్ గ్రో అభివృద్ధి, అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి అనేది ఒక పెద్ద ప్రశ్న. మోడీ మోడల్ ఆఫ్ అభివృద్ధి, బీహార్ మోడల్ ఆఫ్ మోడల్, నితీష్ మోడల్ ఆఫ్ అభివృద్ధి మధ్యలో ఎక్లూజివ్ ఇంక్లూజివ్ అనేది ఒకటి వచ్చింది కదా. ఈ ఇంక్లూజివ్, ఇంక్లూజివ్ ఆఫ్ ది యూత్ ఆల్సో, అదే అది మహిళలు కూడా. బీహార్లో మామూలుగానే 6% మహిళలు చాలా ఎక్కువ ఉన్నారు, మిగతా పెద్ద ఎత్తున వాళ్ళు వచ్చి ఓటింగ్ చేశారు, నితీష్ వాళ్ళని ఎంపవర్ చేశారు కదా. కాబట్టి ఆ వైఖరి మనం తప్పనిసరి తీసుకోవాలి. జనరల్గా మన కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్ అంటే మన తృతీయ ఫ్రంట్ అనేటువంటి భావన వచ్చినప్పుడు డెఫినెట్గా ఇవాళ భారతీయ ఎన్డీఏని నేరుగా ఢీకొనేటువంటి ఈ శక్తి అటు కేంద్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ కాంగ్రెస్కు ఉన్నట్టుగా లేదు. కాబట్టి సో ఇప్పుడు కాంగ్రెస్ అనేది పక్కన పెట్టేసి కాంగ్రెసేతర అనడం కూడా కాంగ్రెస్ విలువ ఇచ్చినట్టు అవుతుంది. సో కాబట్టి అలా కాకుండా విలువ అంటే కాంగ్రెస్ శక్తిని ఎక్కువగా ఊహించినట్టు అవుతుంది. విలువ ఇవ్వచ్చు కానీ శక్తిని ఎక్కువ ఊహించినట్టు అవుతుంది. కానీ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఉండేటువంటి శక్తి కాంగ్రెస్కి అంత లేదు. కాబట్టి బీజేపీకిని ఢీకొనడానికి ఏర్పడేటువంటి ఈ జనతా పరివార్ అనేటువంటిది మెల్లగా చిన్నగా మొదలు ఉప ఎన్నికలో మొదలైంది, బీహార్ ఎన్నికతో చాలా విస్తృతమైంది. రేపొద్దున్న మీకు 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ఏర్పడేటప్పటికి ఇప్పటికీ ఎపిసెంటర్గా బీహార్ ఉంది, కానీ అంటే 2014 ఉత్తరప్రదేశ్ ఉంది. కానీ దేశంలో ఎప్పుడూ కూడా మినీ భారతంగా ఉండేటువంటి ఉత్తరప్రదేశ్, ఎక్కువ సీట్లు ఉండేటువంటి ఉత్తరప్రదేశ్ పొలిటికల్ చేంజెస్ని ప్రభావితం చేస్తుంటుంది. అక్కడ కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా సమాజ్వాదీ పార్టీ కానీ బహుజన్ సమాజ్ పార్టీ కానీ. సో కాబట్టి సమాజ్వాదీ పార్టీ దగ్గర ఉండేటువంటి ములాయం సింగ్ యాదవ్ మళ్ళీ ఇప్పుడు ఉండేటువంటి ఈ జనతా పరివార్ యొక్క ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుందా? అక్కడ సేమ్ మళ్ళీ ఇదే బీహార్కు సంబంధించినటువంటి అంశము ఒకవేళ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఆ రిపీట్ అయితే బహుశా ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత డెఫినెట్గా ఉండేటువంటి ఆ అప్పటి వాతావరణం అనేది 2017 అంటే ఇంకొక 2 ఏళ్లలో 2019 వస్తుంది. కాబట్టి బహుశా అప్పటికేమన్నా ఒక షేప్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పటికి తప్పకుండా ఈ రాజకీయ మధ్యన ఒక దిశానిర్దేశం వైపు వస్తుంది. ఈ లోపల ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎక్కడ బీజేపీ చిరునామా ఉండదు, కేరళ తప్పనిసరిగా ఎల్డీఎఫ్ గెలుస్తుంది, బెంగాల్లో లెఫ్ట్ వస్తుందా మళ్ళీ మమతా నిలబెట్టుకుంటుందా వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది, తమిళనాడులో జయలలితకు దాదాపు ఆమె బీజేపీ వైపు మొగ్గబోయి ఆగారు ఈ పరిణామాలు అన్నిటి వల్ల. అందువల్ల జయలలితలాగా ములాయం కూడా రేపు పొద్దున అనివార్యంగా అటు వెళ్ళేటటువంటి అవకాశం ఎటు ఉండదు. తప్పనిసరిగా ఈ పరిస్థితుల్లో వాడి మీద ఒత్తిడి తేవాల్సి వస్తుంది. ఇంతమంది లౌకిక తత్వం కోసం నిలబడుతుంటే మాయావతి గారు ఏం చేస్తున్నారు, ములాయం గారు ఏం చేస్తున్నారు అనే ప్రశ్న మన తీస్తా శతల్వాదని నేను ఇంటర్వ్యూ చేస్తుంటే ఆమె అడుగుతున్నారు. దళిత నాయకులు కూడా ఆలోచించాలి, వాళ్ళకు బలం ఉన్న ఉత్తరప్రదేశ్లో బీహార్లో ఇన్ని స్థానాలు గంపగుత్తగా మోడీ తెచ్చుకుంటే మన చైతన్యం ఏమైందో ఆలోచించాలన్నారు. కానీ ఈ ఎన్నికలకు వచ్చేసరికి ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం ద్వారా మేము మతతత్వానికి వ్యతిరేకంగా అది ములాయం నిరూపించుకోవాల్సి వస్తుంది, మాయావతి కూడా నిరూపించుకోవాల్సి వస్తుంది. చివరగా ములాయం గనక అణు ఒప్పందం సందర్భంలో చేసినట్టు, వాజ్పేయి అవిశ్వాస తీర్మానంలో చేసినట్టు, ప్రతిసారి కూడా చివరి నిమిషంలో ఠలాయించేటైతే, బీహార్లో కూడా చేసినట్టు, ఇప్పటికే బీహార్లో ఆయనకు స్థానం లేకుండా పోయింది కదా, లేకపోతే చారిత్రక విజయ రచయితల్లో ఆయన కూడా ఉండేవాడు, మూడు త్రిమూర్తిగా ఉండేవాడు. ఇప్పుడు అది రాహుల్ గాంధీకి దక్కింది, లేకపోతే అంతకంటే ములాయం ఉంటే చాలా ప్రతిష్టాత్మక. ఆయన ఈసారి జాగ్రత్త పడతాడు అనుకో, ఆర్జేసీలో వచ్చింది అనమాట రాహుల్ గాంధీకి.
సో ఆయన తప్పుకోవడం వల్ల ఆ ప్లేస్ రావడం జరిగింది. ఓకే, ఇక్కడ మనకి ముందు నుంచి అటు మండల్ మందిర్ వ్యూహం రాజకీయ వ్యూహం, ఇటు మండల్ రాజకీయ వ్యూహాలు కీలకంగా అధికార రాజకీయాలు నడుపుతున్నాయి. సో మెజారిటీని సమీకరించడమే రెండింటి యొక్క ప్రధాన లక్ష్యం అవుతోంది. సో మందిర్ ఏంటంటే డెఫినెట్గా ఒక 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 మైనారిటీ వ్యతిరేకతని లేదా ముస్లిం వ్యతిరేకతని ప్రధానంగా తీసుకోవడం వల్ల ప్రతి సందర్భంలోనూ మెజారిటీ హిందువుల్ని ఓట్లని తీసుకోవాలనేది అది దాని వ్యూహం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే అధిక సంఖ్యలైనటువంటి పాలకులు అంటే ఆధిపత్య వర్గాలు కొద్ది మందే కాబట్టి మిగిలిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కలిస్తే ప్రజాస్వామిక స్వభావం తిరిగాను. కాదు, ఇది మొదలైన ఎప్పుడు కూడా ఈవెన్ ఉత్తరప్రదేశ్ కీలకం కాబట్టి ఉత్తరప్రదేశ్లో ఫస్ట్ ఏర్పాటు చేసిన ములాయం సింగ్ యాదవ్ గవర్నమెంట్ అప్పుడు మాత్రమే ఇటు కాన్షీరామ్ నేతృత్వంలోని బహుజన సమాజ్ పార్టీ అట్లాగే ములాయం సింగ్ నేతృత్వంలోని సమాజ్వాద పార్టీ కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఈ ఎస్సీ ఎస్సీల ఓట్ల ఆధారంగా ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ కానీ ఇటు బీసీలు మైనారిటీలు ప్రధానంగా ఉన్నటువంటి ములాయం సింగ్ యాదవ్ కానీ ఎప్పుడు కలవడం అనేది సాధ్యం కాలేదు. ఈ కలవకుండానే విడివిడిగా ఉండే ఈ మందిర్ని కానీ మరి వీటిని ఢీకొనే పరిస్థితి ఉంది కాబట్టి కలవడం అంటూ వస్తే అది డెఫినెట్గా చాలా ఒక ఫ్యాటల్ అటాక్ లాగా ఉండే అవకాశం ఉంటూ ఉండే పరిస్థితి ఉంటుందా? తప్పనిసరి. ఇప్పుడు మండలం ఒక ఆసక్తికరమైన విషయం, జనతా ప్రభుత్వం అర్ధాంతరంగా పడిపోయినా మండల్ కమిషన్ నియమించింది. విపి సింగ్ ప్రభుత్వం ఏడాది పాటే ఉన్నా మండల్ కమిషన్ను అమలు జరిపింది. ఈ దేశంలో కీలకమైన చాలా శాసనాలు ఈ అర్ధంతర ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. ఉత్తరప్రదేశ్లో కూడా అదే జరిగింది. ఈ ఇద్దరి కలయిక ఉన్నది 2 సంవత్సరాలు మాత్రమే, కానీ అయోధ్యానంతర సమయంలో అది దేశానికి పెద్ద ఇది ఇచ్చింది. ఏ విధంగా అయితే విడిపోయిన లల్లూ యాదవ్ నితీష్ కలిసి కలవడం అనివార్యమైందో ఉత్తరప్రదేశ్లో కూడా ఈ శక్తులు ప్రభుత్వంలో కలుస్తారా లేకపోతే పైకి వెళ్ళి కలుస్తారా మనం చెప్పలేం, కానీ లౌకిక శిబిరంలో వీళ్ళు తమ స్థానాన్ని నిరూపించుకోక చాటుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. రైట్. చాలా సందర్భాలలో రాజకీయ పరమైనటువంటి చైతన్యాన్ని ప్రదర్శించడంలో ఎక్కువ బీసీ నేతలు అట్లాగే ముస్లిం నేతలు కూడా చాలా స్థిరంగా ఉండడం ఉంటుంది. కానీ ఎక్కువ భాగము షెడ్యూల్ కాస్ట్కు సంబంధించినటువంటి నేతలు వచ్చే మధ్యలో ఈవెన్ బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి కూడా అటు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపారు. లోక్ జనశక్తి పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు లొగ్గు చూపారు. అంటే మందిర్వాదులు మొగ్గు చూపకూడదని కాదు, కానీ ఇవాళ బీహార్ ఒక పాఠం చెప్పింది. అట్లా మొగ్గు చూపడం వల్ల తమకుండేటువంటి సీట్లను కూడా కోల్పోయిన పరిస్థితి. లోక్ జనశక్తి రామ్విలాస్ పాస్వాన్ ఒకప్పుడు ది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలుపొందినటువంటి వ్యక్తి చివరికి ఉన్న 40 సీట్లలో 2 సీట్లు మాత్రమే దక్కించుకునే స్థితికి వచ్చింది. కాబట్టి యూజువల్గా ఇప్పుడు ఇది కూడా ఒక అనివార్యత ఏమో. ఒకవేళ మనం వ్యూహాలు మార్చినంత మాత్రాన మనం ఎవరి వైపు ఉండాలో వారి వైపు ఉండాలన్నట్టుగా ఈ పొందికే అసంబద్ధమైంది. మండలేమో మౌలికంగా ప్రజాస్వామికమైంది, కమండలేమో మౌలికంగా ప్రగతి నిరోధకమైంది. ఈ రెండింటినీ కలిపి మేము ప్రభుత్వం నడుపుకుంటామంటే ఒక దశలో మాయావతి మొదటిసారి అధికారంలోకి రావడానికి దాన్ని ఉపయోగించుకొని ఉండొచ్చు, కానీ తర్వాత ఆమె కూడా పని చేయలేదనేది మనం గుర్తించాలి. ఓబీసీల పాత్ర వేరు, ఒకటి చాలా స్పష్టంగా గుర్తించాలి. ఎస్సీ ఎస్టీలు తరతరాల సామాజిక అణచివేత, వాళ్ళ ప్రతిపత్తి, వాళ్ళ సమస్యలు, వాళ్ళ స్థానం వేరు. ఓబీసీలు అనే నిర్వచనము దాంట్లో చాలా చాలా తేడాలు ఉన్నాయి, రాష్ట్రాల వారీగా తేడాలు ఉన్నాయి. ఈబీసీలు ఎవరు, ఎంబీసీలు ఎవరు, ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఈ రెండింటికి విలువిస్తూనే మనం వాటి ప్రత్యేక అంశాలను కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. వీటన్నిటికంటే కూడా అన్నింటినీ కలిపే అంశం ఏంటంటే ముందు ఈ దేశంలో సామాజిక న్యాయం, మతతత్వం లేని లౌకిక తత్వం, ప్రజాస్వామ్య విలువలు, వ్యక్తి స్వేచ్ఛ, ఆఖరికి వాలంటీర్స్ డే రోజు అన్న చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు చేస్తుంటే ఇంకేం రాజకీయాలు లేవు. అందువల్ల ఈ మౌలిక విలువలు వచ్చినప్పుడు ఈ వైరుధ్యాలన్నీ దాంట్లో అంటే ప్రజలే దానికి సంబంధించి ఇవాళ ఒక వాతావరణం క్రియేట్ అయి ఉన్నది. అసహనం మీద ప్రజలకు కోపం వచ్చింది, నేను తినే తిండి మీదనే నాకు విధిస్తారనేటువంటి కోపం వచ్చింది. కాబట్టి ఈ కోపం అనేది ఒక బేస్ ఏర్పడింది, కాబట్టి ఈ బేస్ లోంచి మళ్ళీ పునరేకీకరణ తప్పనిసరిగా ఒక ప్రత్యామ్నాయం అభివృద్ధి వైపు మనం నడుస్తాం. రైట్. ఓకే. సో థ్యాంక్ యూ రవి గారు. మొత్తానికి రాజకీయ ప్రత్యామ్నాయం వైపే దేశ రాజకీయాలు అడుగులు వేస్తున్నాయి. బీహార్ ఎన్నికలకు ప్రభావం ఇతర రాష్ట్రాల మీద పడే అవకాశం ఉంది. అలాగే జనతా పరివార్తో ప్రారంభమైనటువంటి ఒక ప్రయోగం మరొకసారి సక్సెస్ఫుల్గా బీహార్లో నిరూపణ అయింది.
తిరిగి మళ్ళీ ఉత్తరప్రదేశ్లో వచ్చేటువంటి అసెంబ్లీ రాజకీయాల అసెంబ్లీ ఎన్నికల నాటికేది ఒక పరాకాష్ఠ చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రజలే నేతల్ని, ప్రజలే రాజకీయాలని, ప్రజలే సిద్ధాంతాలని పరిణతి ఒక షార్ట్ పెన్ చేసేటువంటి స్థితి వాళ్ళు వస్తోంది. కాబట్టి తృతీయ ఫ్రంట్ ఏర్పడడానికి దాదాపు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇది ఏ రూపంలో ఏర్పడుతుంది అనేటువంటిది అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇది నాటి వన్ టు వన్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.